తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్గా జరుగుతోన్న పాలిటిక్స్ అలాగే జాతీయ రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు ఇవాళ ప్రధాన వార్తల్ని చూద్దాం పట్టభద్రుల స్థానం పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది గెలిపే లక్ష్యంగా ముఖ్య నేతలంతా కార్యక్షేత్రంలోకి దిగారు సాధారణ ఎన్నికల తరహాలో ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ పోరు జరుగుతోంది వాళ్ళతో ప్రచారానికి తెరపడబోతోంది ఎల్లుండి పోలింగ్ జరగబోతోంది హత్యాయత్నం కేసులో పిన్నెల్లిని అరెస్టు చెయ్యరా అంటూ తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ నాయకులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సిఐపై దాడి చేసిన చీమ కుట్టినట్టు లేదా పోలీసులది స్వామి భక్త లేక లేని తనమా అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఈ వార్తను ఈనాడులో చూడవచ్చు ఇంకా మాచర్ల నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దని కోర్టు పిన్నెల్లిని ఆదేశించింది కొన్ని షరతులు పెట్టింది నరసరావుపేటలోనే ఉండాలి కేసుపై మీడియాతో మాట్లాడొద్దు నేర ఘటనల్ని పునరావృతం చేయొద్దు ఓట్ల లెక్కింపు కేంద్రం మరోచోట ఉంటే లెక్కింపు రోజే అక్కడికి వెళ్ళాలి అంటూ మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలికి హైకోర్టు విధించిన షరతుకు సంబంధించి షరతులకు సంబంధించిన వార్తను చూడవచ్చు ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వైఎస్ షర్మిల జగన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు లండన్లో విహరిస్తోన్న జగన్కు ఆడబిడ్డల ఆర్తనాదాలు పట్టవా అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఏలూరు అత్యాచార ఘటనపై షర్మిల స్పందిస్తూ ఎక్స్లో ఈ పోస్ట్ చేశారు టీడీపీ పగ్గాలు లోకేష్కి ఇవ్వాలి అంటూ ఉన్నారు టీడీపీ నేత బుద్ద వెంకన్న బాబు సీఎంగా ప్రమాణం చేసిన రోజే రాష్ట్రాధ్యక్షుడిగా లోకేష్ను ప్రకటించాలి పార్టీకి ము మరో ముప్పై ఏళ్ళు తిరుగుండదు టీడీపీ కూటమికి నూట ముప్పై సీట్లు తగ్గకుండా వస్తాయనే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు బుద్ధ వెంకన్న వెబ్కాస్టింగ్ హైజాక్ అనే వార్తను సాక్షి బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది చంద్రబాబు చేతిలో ఆన్ ఆఫ్ బటన్లు ఉన్నాయి కమాండ్ కంట్రోల్ సెంటర్లలో టీడీపీ కార్యకర్తలు ఉన్నారు ప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో దారుణ అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు ఈసీ చేతిలో భద్రంగా ఉండాల్సిన సమాచారం చంద్రబాబు చేతికి ఎలా వచ్చింది అంటే లోకేష్ చేతికి ఎలా వచ్చింది అంటూ ఈ కథనాన్ని సాక్షి హైలైట్ చేస్తోంది నేడే ఆరో దశ పోలింగ్ ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఎన్నికలు స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్న ప్రముఖులు మొత్తం దేశవ్యాప్తంగా ఆరవ దశ ఎన్నికల్లో యాభై ఎనిమిది లోక్సభ స్థానాలకు పోలింగ్ కొద్దిసేపటి క్రితం స్టార్ట్ అయింది ఇక అందరి చూపు ఢిల్లీ వైపు దేశవ్యాప్తంగా ఇవాళ ఆరో దశ ఎన్నికలు ఢిల్లీ హర్యానాలోని అన్ని స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి యూపీలో పద్నాలుగు బీహార్ బెంగాల్లో ఎనిమిది చోట్ల జరుగుతూ ఉన్నాయి ఎన్నికల మధ్యలో ఈసీని అలా ఆదేశించలేం అంటూ సుప్రీంకోర్టు అంటే పోలింగ్ పూర్తయిన నలభై ఎనిమిది గంటల్లోగా ఓటింగ్ శాతాలను వెల్లడించాలని కొంతమంది డిమాండ్ చేశారు దీని మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన పరిస్థితి సో ఈ విషయంలో మేము చేసుకోలేం ఈసీని అలా ఆదేశించలేమంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇంకా పీకేవన్నీ తప్పుడు అంచనాలే అనే వార్తను సాక్షిలో చూడొచ్చు గత ఏడాది జరిగిన ఐదు ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఫలితం వచ్చింది ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి మరోసారి అధికారం రాకపోవచ్చు కూటమిదే అధికారం అంటూ పీకే పదే పదే చెప్తూ ఉన్నారు కాబట్టి పీకే వ్యాఖ్యల్ని తన ప్రడెక్షన్ని ఎద్దేవా చేస్తూ ఈ వార్తను సాక్షిలో చూడొచ్చు ప్రఖ్యాత జర్నలిస్ట్ కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో పీకే అడ్డంగా దొరికిపోయారు ఈ ఎన్నికల్లో బీజేపీకి మూడు వందల లోక్సభ స్థానాలకు పైన నిలదీశారు కరదాపర్ ఏపీలో టీడీపీ గెలుస్తుందని బాబు ప్యాకేజీ తీసుకుని ప్రశాంత్ కిషోర్ చిలక జోస్యం చెబుతూ ఉన్నారు ఇక్కడ కూడా ఆయన అంచనాలు తప్పబోతూ ఉన్నాయి అంటూ ఈ వార్తను సాక్షిలో చూడొచ్చు అసత్యాలు ప్రచారం చేయడానికి దేవుడు భూమిపైకి పంపిస్తాడా అంటూ మమతా బెనర్జీ మోదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రెండు వేల ఇరవై సారీ రెండు వేల నలభై ఏడు వరకు కష్టపడతా దేవుడు నాకు అప్పటి వరకు టైం ఇస్తాడు నన్ను ప్రత్యేక కార్యం మీద ఈ భూమి మీదకు పంపించాడు అని మోదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మమతా బెనర్జీ ఈ కామెంట్ చేశారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను అంటూ నవీన్ పట్నాయక్ క్లారిటీ ఇచ్చారు ఒడిశా ఎన్నికల ప్రచారంలో అమిత్ షా నవీన్ పట్నాయక్ ఏజ్ని ఆయన హెల్త్ కండిషన్ని క్వశ్చన్ చేశారు మీకు రాజకీయాలు అవసరమా అంటూ ప్రస్తావించిన పరిస్థితి సో దానికి క్లారిటీ ఇస్తూ నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను అని నవీన్ పట్నాయక్ ప్రకటించిన వార్తను చూడవచ్చు ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లకు ఇండియా కూటమితోనే ముప్పు ఉంది అంటూ ఉన్నారు జేపీ నడ్డా బ్రిటిషర్ల తరహాలో మోదీ సర్కార్ దోపిడీ చేస్తుందని ఖర్గే ఆరోపణలు చేశారు బ్రిటిషర్ల తరహాలో మోడీ సర్కార్ మన దేశ జలాలు అడవులు భూములను గత పదేళ్లు దోచుకుంది మరోసారి అధికారం ఇస్తే మళ్ళీ అదే తరహాలో వీరి పాలన ఉంటుందని ఎద్దేవా చేశారు ఇక చివరిగా అగ్ని యువతకు మోదీ యువతను మోదీ మోసం చేస్తూ ఉన్నారు అంటూ ఎన్నికల ప్రచార సభల్లో ఈ అగ్నివీర్ పథకాన్ని అస్త్రంగా చేసుకుని బీజేపీని టార్గెట్ చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ ఇవి ప్రధాన వార్తలు చాలా